కరోనా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో రూల్స్ని మార్చారు. క్వారంటైన్ నిబంధనలు విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా 14 రోజుల పాటు ఉండాలి అని మొదట్లో, తర్వాత వారం రోజులు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనలను మార్చారు. ఇక్కడ విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు కేంద్రం రిలీజ్ చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దశలో కొన్ని దేశాలను రిస్క్ ఎక్కువ ఉన్నవిగా ప్రకటించింది. తాజాగా ఈ రిస్క్ కేటగిరీని తొలగించింది. ముఖ్యంగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన ఎత్తేసింది. దీని స్థానంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 14 రోజుల పాటు తమ లక్షణాలను పరిశీలించుకుంటూ ఉండమని, స్వీయ పర్యవేక్షణ చేసుకోమని చెప్పింది. ఈ నెల 14 నుండి అది అమల్లోకి రాబోతున్నాయి. మారుతున్న కరోనా వైరస్ తీరును గమనిస్తూ ఉండమని సూచించింది. అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నటువంటిది కూడా వీళ్ళ ప్రధానమైనది. కరోనా లక్షణాలు లేని మాస్క్ ధరించిన వారిని ప్రయాణాలకు అనుమతించాలి, భౌతిక దూరం పాటించాలి, గమ్యస్థానానికి చేరిన తర్వాత ప్రయాణికులు కొందరికి ర్యాండమ్గా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయమని చెప్పేసి ఎయిర్లైన్ సంస్థలకు కూడా సూచించింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ను సమర్పించాలని, లేదంటే తాము 2 డోసులు టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని, ఆ నిబంధనలు పాటించిన వాళ్ళనే ప్రయాణానికి అనుమతించాలన్నటువంటిది కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది.